చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం నగర పట్టణంలో కస్తూర్ మహల్ కళ్యాణ మండపంలో రేషన్ డీలర్ల సమావేశం రేషన్ స్టేట్ ప్రెసిడెంట్ లీలా మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ప్రవేట్ కుమార్ జయరాం నాయుడు, రాష్ట్ర అడ్వైజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రేషన్ స్టేట్ ప్రెసిడెంట్ లీలా మాధవరావు మాట్లాడుతూ, పీడీపీఎస్ ఏర్పడి 60 సంవత్సరాల చరిత్రలో గత 5 సంవత్సరాలు జరిగిన మేలు ఎన్నడూ లేదని కొనియాడారు. కార్డుదారులను తృప్తిపరచాలని కోరారు. అలాగే అలా చేయడం వల్ల మనం కూడా తృప్తి చెందుతాము అని తెలిపారు. రేషన్ డీలర్లకు గృహ నిర్మాణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలన్ చిట్టి, ఆరుమురుగన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అది ఒక విషయం అయితే, 60 సంవత్సరాలు పీడీఎస్లో మనకు రావాల్సిన బకాయిలు ఏవి కూడా బిల్లు రూపంలో మాత్రమే తెచ్చుకునేవాళ్ళం. ఆ బిల్లులు పెట్టినప్పుడు ఎంఆర్ఓ గారు సంతకం పెట్టినప్పుడు ఆయనకు ఒక 20%, తర్వాత ఎండి డిఎం గారికి వచ్చేటప్పటికి ఒక 20%, పోతే 100 రూపాయలు మాత్రమే మనకు చేతికి వచ్చే పరిస్థితి గతంలో ఉండేది. అది కాకుండా డైరెక్ట్గా డీలర్ల అకౌంట్లో డబ్బులు వేయించినటువంటి ఘనత మన రాష్ట్ర సమాఖ్య ₹70 కమిషన్ అవటమే కాదు, మన దగ్గర ఈ పాస్ విధానం పెట్టారు. అదే ఈ పాస్ విధానంలో గోడవలు ఎదురు పెట్టారని చెప్పి పోరాడి గోడవల్లో కూడా ఈ పాస్ విధానాన్ని పెట్టించింది కూడా బాగా. తర్వాత అక్కడ కూడా డీలర్ల ఏడుముద్రలు పెట్టించాం, డీలర్ల ఏడుముద్ర వేస్తేనే బియ్యం వచ్చే విధానాన్ని పెట్టించాం. కానీ మనలో కొంతమంది ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవట్ల ఒక్క పూట వెళ్ళి మీరు ఇల్లు అక్కడికి వెళ్ళి దగ్గరుండి కాటా వేసుకుని మీరు తెచ్చుకోవాలి. ఏ గోడౌన్ ఇన్ఛార్జ్ అయినా కానీ మీకు ఇవ్వకుండా కాటాలో మోసముంటే నాకు ప్రవీణి కవర్ చేస్తే ఖచ్చితంగా 12 గంటలు మీ దగ్గరుండి ఇక్కడ సమస్య పరిష్కరించడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత క్యాష్లెస్ విధానంలో కార్డుదారులు డీలర్లు ఇబ్బంది పడతా ఉంటే గౌరవ మంత్రి వారి పుత్తిపాటి పుల్లారావుతో మాట్లాడి ఆ క్యాష్లెస్ విధానాన్ని కూడా మన సమాఖ్య రద్దు చేసింది. ఆ తర్వాత వచ్చేది మనకి ఈ కందిపప్పు అనేది ఇస్తున్నారు, ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేసి నగదు వైపు బదిలీ వైపు తీసుకెళ్ళడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చెప్పి 29,000 మంది డీలర్లు వాడి సహాయం 29,000 మంది అమాలి 6,000 మొత్తం 63,000 కుటుంబాలు రోడ్డు పడతాయి సార్, మీరు ఈ వ్యవస్థను కాపాడాలని చెప్తే ఆయన మన రేషన్ డీలర్ల షాపులో ఒక బీమే కాకుండా 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరించి పంచదార ఇప్పించిన ఘనత, అదేవిధంగా కందిపప్పు 2 కేజీలు లెక్కన ఇవ్వడం, సజ్జలు రాగులు సాల్ట్ కూడా మన రేషన్ డీలర్లు ఇచ్చి ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయటం వల్లే ఇవాళ నగదు బదిలీ అనేది ఇబ్బంది మనకు లేకుండా పోయింది అనేది కూడా దాంట్లో కూడా మాకు కృషి ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. 70 రూపాయలు కమిషన్ చేస్తే కానీ డీలర్లకు షాపు నిర్వహణ ఖర్చులు సరిపోతని మాకు ఇంకా ఇబ్బందులు నేను చెప్పిన మీదట మనం ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 28 ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రేషన్ డీలర్ల అవగాహన సమస్య పెట్టి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగస్తులకి పరిమితమైనటువంటి దహన సంస్కార ఖర్చులు 15,000 రూపాయలు రేషన్ డీలర్లకు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చందనల బీమా పరిధిలోకి రేషన్ డీలర్లందరూ కూడా తీసుకురావడం జరిగింది. ఆ రావటం వల్ల సహజ మరణం అయితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ డెత్ అయితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఈరోజు మన డీలర్లు ఎవరైనా సరిపోతే వారికి ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని దానికి ఆమోదించడం జరిగిందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఎంత కార్డులు ఉద్యోగస్తులు తీసుకున్నారే విధంగానే మన డీలర్లకు కూడా ఎంత కార్డులు మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక నెలలోనే మనందరికీ ఎంత కార్డులు వస్తాయని చెప్పి మీ అందరికీ మనం తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా అన్లోడింగ్ ఛార్జెస్ మనకి 10 డీలర్కి వాళ్ళ యొక్క అలాట్మెంట్ పెట్టి వేయించి 1,500 రూపాయలు ఇవాళ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2,80,000 రూపాయలు ప్రతి నెల అయ్యేదాన్ని మనం రద్దు చేపించి ప్రభుత్వం దాన్ని భరించుకోవాలన్న ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. అది ఈ నెలలో మార్చి అకౌంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది, వీలైతే ఈ నెల మనం తెలియచే డబ్బులు కూడా మీ అకౌంట్ లో పెట్టేటట్టు చేస్తాం. నెక్స్ట్ మంత్ నుంచి ఎవరికి కూడా 1 రూపాయి లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఇవ్వద్దు. వాళ్ళు ఏంటంటే గతంలో మనకు లేదు, మొదట మన డీలర్లు కాఫీ ఖర్చులు టీ ఖర్చులు కానీ 10 ఇవ్వటం మొదలు పెట్టారు. అదేమైందంటే వాళ్ళు అప్పుగా మార్చుకుని కిట్టాళ్ళకు మార్చుకున్నారు. దయచేసి వచ్చిన తర్వాత కాఫీ మావుళ్ళు కానీ టీ మావుళ్ళు కానీ ఎవరు కూడా డిపోలో 1-5 రూపాయలు కూడా వాళ్ళకి చెల్లించొద్దని చెప్పి మీ అందరూ కూడా మనం చేసుకుంటాయితే అది అప్పుగా మరి ఇదివరకు 1,000 రూపాయలు అనేది కాఫ్ అని పని మీకు వద్దు. వాళ్ళు ఏదైనా అడిగితే బాబు రాను సాయంత్రం వెళ్దాం బిర్యానీ తిందా ఇక్కడ మాత్రం 1 రూపాయి మనం చెప్పండి, కాఫీ తాగుతాం కాఫీ పెట్టించుతాం తాగమని చెప్పండి. అంతేకాని దయచేసి తీయటం మనం ఎవరైనా తప్పుకుంటే చేస్తే మళ్ళా మనకు పాత్ర ఇప్పుడు ఈ రోజున మనకి గత 40 ఏళ్లలో ఎవరో కూడా చేయలేటువంటి విధంగా ఒక 5 సంవత్సరాలు పిల్లలు రే ధమాల ధమాకా ఇచ్చినటువంటి వ్యక్తి
మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు ఆయన మన మీటింగ్ లో చెప్పాడు, మీరు ప్రజలకి మాకు సహకరించండి, నేను కూడా మీ కుటుంబాన్ని నేను చూసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. భవిష్యత్తు కూడా ఇంకా మంచి చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు రాష్ట్రంలో ఇవాళ ప్రధానంగా మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి జనసేన, చెప్తున్నారు 2500 రూపాయల నుంచి 3000 వరకు ఆర్డర్ లేకుండా డైరెక్ట్ గా నేను డబ్బులు వేస్తాను అధికారులకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే మన రేషన్ డీలర్లు తొలగించే ఉద్దేశం అనేది స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మేము అధికారంలోకి వస్తే సచివాలయం ద్వారా రేషన్ సరుకుల్ని గ్రామాల్లో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకి 5000 రూపాయలు జీతం ఇచ్చి రేషన్ షాప్ దగ్గర నుంచి మీ ఇంటికే సరుకులు చూపిస్తానని చెప్తున్నారు. అంటే ఈ రెండు వర్గాలు కూడా వాళ్ళ సంకేతాలు ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళిద్దరు వస్తే మన ఉనికి ప్రమాదం అయిపోయి మనకి మన జైల వ్యవస్థను తీసేయటానికి సిద్ధమయ్యారో లేదు మన అందరికీ తెలుస్తా ఉన్నాం. దీన్ని బట్టి చూసుకుంటే ఎవరు ఈ వ్యవస్థను కాపాడేది, ఎవరు మన ఉనికిని మనం కాపాడుకోవాలి. ఇవాళ మనకు అన్ని రకాలుగా చేసి మన యొక్క ఉనికిని కాపాడి మోడీ గారు నగదు బదిలీ చేయమన్నా చేయకుండా ఈ రోజున మనకి న్యాయం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఆ ఫ్రెండ్లీ ప్రభుత్వం మనకు పూర్తిగా సహకరించింది. మనం కూడా ఖచ్చితంగా మన ఉనికికి మనకి ఇబ్బంది లేకుండా మన వ్యవస్థను కాపాడే వాళ్ళకి మనందరం సహకరించి రేపొద్దున ఆ ప్రభుత్వం కనుక వచ్చేటట్టు మాకు ఉన్నటువంటి ఫ్రెండ్లీ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుని మనందరం కనుక కన్సిపెట్ చేసేటట్టయితే నడుపుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి ఆ కార్పొరేషన్ ద్వారా మనకి అందించేటువంటి విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా మేము కృషి చేస్తాం, దాన్ని కూడా సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత మన జిల్లాలందరికీ కూడా గృహ నిర్మాణంలో ప్రత్యేకంగా మనకు కూడా అవకాశం ఇచ్చి ఇళ్ల స్థలాల కేటాయింపులో కానీ గృహ నిర్మాణంలో కానీ ప్రతి డీలర్కి గృహ నిర్మాణం కల్పించాలి. దాంతోపాటు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో కూడా మా అందరికీ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. అవన్నీ కూడా భవిష్యత్తులో చేయడానికి మన సమాఖ్య కృషి చేస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో 2-3 పరిగణన సంఘాలు ఉంటున్నాయి. వాళ్ళు ఏదైతే మెసేజ్ పెడుతున్నారు, ఆ మెసేజ్ అన్ని పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చేశారని మీరు కూడా గమనించాలి. వాళ్ళు ఏం చేశారు, ఎప్పుడన్నా ఉన్నారా అనేది కూడా మీరు చూసుకోండి. గత 4 సంవత్సరాల్లో ఏ సంఘం పనిచేస్తుంది, ఏ సంఘం ప్రభుత్వంతో అనుబంధంగా ఉంది, అధికారులతో అనుబంధంగా ఉంది, రకరకాలుగా మనం చేసి వ్యూహాత్మకంగా ఆందోళన చేస్తాం. మళ్ళీ కార్డుదారులకు ఇబ్బంది లేకుండా మనం వెనక్కి వచ్చే పరిస్థితి మనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ 3000 కోట్ల రూపాయలు సబ్సిడీ భరించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఓన్లీ 91 లక్షల కార్డులకే సబ్సిడీ ఇస్తుంది. 147 లక్షల్లో మిగతా 60 లక్షల కార్డులకి రాష్ట్ర ప్రభుత్వం 3000 కోట్లు సబ్సిడీ భరించి వాళ్ళ సర్వీ పంపిణీ చేస్తూ ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అది చేసేటప్పుడు మన ముందు బాధ్యత కూడా ఉంది. గతంలో సరైనటువంటి ఆదాయం లేక తప్పు చేసిన మాట యథార్థం. ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకుని కొంత ఆదాయం పెరిగింది కాబట్టి మనందరం కూడా ప్రభుత్వ ఆశయం ప్రకారం కార్డుదారులు సంతృప్తికరంగా ఉండేలాగిన వాళ్ళ మన్నలను పొందేలాగిన మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. దానికి కూడా అదనంగా మనం ప్రోత్సాహం ఇస్తున్నారు. డీలర్లలో సంతృప్తి శాతం కనుక రాష్ట్ర యావరేజ్ ఈరోజు 86% ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి యావరేజ్ దాటిన ప్రతి డీలర్కి గతంలో 2000 ఇచ్చేవాడు, ఇప్పుడు దాన్ని 5000 చేశారంటే 50 క్వింటాల బియ్యం మీద వచ్చే కమిషన్ని మన ఫలితాల ఆధారంగా మనం పారిశ్రామిక రాకుండా చాలా దేశం ఎక్కడ లేదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇవాళ దానికి మనం పెద్ద చేయాల్సింది ఏం లేదు. ప్రతి డీలరు కరెక్ట్గా గుర్తులు తీసుకొచ్చి అక్కడైతే ఒక మంచినీటి బాటిల్ లేదా అక్కడ పెట్టి వచ్చేటువంటి డీలర్లను ఆప్యాయంగా పలకరించి మంచి చెడు మాట్లాడుకుని పెద్దవాళ్ళు మన్నగిరి మండలానికి అర్బన్కి లీలా మాధవరావు గారు రావడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ప్రవీణ్ గారు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అవునన్నా కాదనుకున్నా మనం వచ్చిన విషయం మీకందరికీ తెలుసు, మనకు తెలుసు. మనకి మంచి జరిగిన అంటే 11వ తేదీ ఎలక్షన్ పెట్టినారు. మనం ఒకటి నుంచి మన షాపులు తెచ్చిపెట్టుకుంటాము, ఒకటి నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్డుదారితో మాట్లాడి మనం ఎంత లబ్ధి పొందున్నాము, కార్డుదారు ఎంత లబ్ధి పొందున్నాడు వాళ్ళకంత వివరించి ప్రతి ఒక్క కుటుంబం ఈ 5 ఏళ్లలో ఏ కుటుంబం మన ప్రభుత్వం తర్వాత లబ్ధి పొందని కుటుంబం లేదు. ప్రతి కుటుంబం నేను లబ్ధి పొందినాడు, వైట్ కార్డు హోల్డరు లబ్ధి పొందినాడు, పింక్ కార్డు హోల్డరు లబ్ధి పొందినాడు, ట్యాక్స్ కట్టేవాడు కూడా లబ్ధి పొందినాడు. ఈ గవర్నమెంట్లో పాతగా ఇంత ముందు గవర్నమెంట్లో ట్యాక్స్ పెట్టేవాడికి ఏముండదు, పింక్ కార్డు వాడికి ఏముండదు. ఇప్పుడు జరిగిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో తెల్ల కార్డు బియ్యం కార్డు ఉండేవాడు, పింక్ కార్డు షుగర్ కార్డు ఉండేవాడు, అదేవిధంగా ట్యాక్స్ కట్టేవాడు, అందరికీ ప్రతి ఒక్కడు లాభం పొందినాడు. దాన్ని మన కార్డుదారులకి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసి దగ్గర ఉండి మనం వాళ్ళని ప్రేమగా చూసుకొని వాళ్ళ సభ్యుల్ని దగ్గరుండి మనం చంద్రబాబు నాయుడికి మద్దతు కూడా కట్టే పనిలో మనం ముఖ్యంగా
మన మనసు పెట్టి చేయాలి, అదే నా విన్నపము. ఒక చిన్న విన్నపం సార్, ప్రజలు ఇప్పుడు మన రేషన్ ఈ నెల తీసుకుంటే ఒక కార్డు ఎక్కడ వేస్తే అది డిలీట్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ కార్డు కంటిన్యూటీ కాదు సార్, కంటిన్యూటీ నెక్స్ట్ రాదు అని మీకు ఈ నెల కొట్ట వాడు కంటిన్యూ అంటే నెక్స్ట్ మంత్ కార్డు కొట్ట అయిపోతుంది. కానీ వాళ్ళ కలిసి వస్తుంది కదా, అది కూడా మాకు కలిపి కనీసం ఒక మూడు నెలలు వచ్చింది. ఇప్పుడు కూడా మూడో నెల వచ్చినప్పుడు ఈ మూడు నెలలు ఇచ్చినట్టు ఒక చిన్న ఏర్పాటు చేసిన పాపమేమో వాళ్ళ మనసులో ఒక చిన్న కోరిక అది ఏదైనా వీలైతే అక్కడికి వచ్చేస్తే బాగుంటుంది సార్. అదే ఒక చిన్న వినము సాధ్య అసాధ్యాలను మీరు ఆలోచించుకొని ఆ తర్వాత మన నీడాదారు మన సివిల్ సప్లై మినిస్టర్ అప్పుడు సునీతా గారు ప్రజల సునీతా గారు ఉన్నప్పుడు వాళ్ళు తెలియపరిచి మన కష్టాలన్నీ తెలియపరిచి 70 పైసలు చేశారు, మిగతా 70 రూపాయలు వస్తున్నాయి. ఆ తర్వాత దాన్ని ఈరోజు 100 రూపాయలు పూర్తిగా 100 రూపాయలు అంటే క్వింటాలకు 100 రూపాయలు చేసే ఘనత మన దీని నీడా మాట్లాడే చేయాలి. అదేవిధంగా సార్ చెప్పినటువంటి ఈ యొక్క మట్టి ఖర్చులు రోజు బాధ్యలేదు, ఎవరైనా డీలరు అనుకూల విధంగా చనిపోయినప్పటికీ అనివారంగా చనిపోయినట్టు వాళ్ళకి 15,000 ఇంతవరకు ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఈ విధంగా ఇచ్చిన దాఖలు లేదు. కానీ ఈరోజు దాన్ని ప్రతిపాదించి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఆమోదించి దాన్ని సక్సెస్ చేసుకొచ్చిన ఘనత కూడా మన దేవి నీరామాధవరావు గారి. ఆ తర్వాత ఆ 1 రూపాయి చేసిన రాజులు కానీ జనులు కానీ మీరు కానీ ఈ మంత్రి ఇంప్రూవ్మెంట్ చేశారు అందరికీ వచ్చింది సార్. ఇంకోటి సార్, ఇప్పుడైతే ఈ హామాలి ఖర్చు చెప్పారు సార్, అది ఈ మంత్ అన్ఫార్చునేట్ రాలేకపోయింది. అయితే దొంగతనం చేసుకుంటే మనం అంటే రేషన్ డీలర్ అంటే రేషన్ తీని వాళ్ళది మనం ఏదో చేస్తే వాళ్ళ సంతకాలు లేకపోతే 1,000 ముద్రలు పెట్టుకొని దాంట్లో ఏదైనా వస్తే దాన్ని మాత్రమే ఇది చేసుకుంటున్నాం. ఇప్పుడు రైటాలుగా అంటే మన పవర్కి తగ్గట్టుగా డీలర్స్ ఎటువంటి తప్పు చేయకుండా మనకి ఆదాయం వచ్చే విధంగా మన స్టేట్ ప్రెసిడెంట్ కానీ అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అంగీకరించి ఈరోజు పూర్తిగా అంటే మనం ఏమి డబ్బు కట్టాల్సిన పనిలా రైస్కి మాత్రం కట్టకుండానే రైస్ ఇచ్చే విధంగా కూడా చేశారు. ఈ పాస్ వల్ల కూడా ప్రజల్లో కానీ దీని ముందు ఏమంటారు డీలర్ అంటే మోసగాడు దొంగ అనే ఒక ముద్ర ఉండింది, దాన్ని చెరిపేసి ఈరోజు ఈ యొక్క ఈ పాస్ వల్ల మనకి మధ్య జరిగింది. ఖచ్చితమైనటువంటి తూకు వేసే విధంగా కూడా ఆ పేమెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే చిన్న చిన్న ఒక పొరపాటు ఉంది సార్, ఆ ఎంఎస్ పాయింట్ నుంచి వచ్చేది అక్కడి నుంచి వచ్చేటటువంటి సరుకుల్లో మాకు తూకం తక్కువ కోసం దాన్ని మమ్మల్ని పెట్టుకొని కానీ అక్కడ ఏ ఊరికి వెళ్తుందో అక్కడ ఉండే డీలర్లు కానీ లేకపోతే ఆ పాయింట్కి వెళ్ళి డీలర్స్ మధ్య వాళ్ళంతా పిలిపించుకొని అక్కడ తూకు వేసి కానీ తెస్తే బాగుంటుంది. అక్కడి నుంచి తక్కువ రావడం వల్ల మనం కూడా చిన్న కొద్దిపాటి పొరపాట్లు చేయాల్సిన పని ఉంది, ఎందుకంటే దాని ప్రకారం ఆ అన్నపుట్లు గిన్నె పుట్లు పెట్టి వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు పై స్థాయికి తీసుకుని వెళ్ళి పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా అయితే మాట్లాడకూడని విషయం అయినా మాట్లాడతా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని విధాలు మనకి మంచి పేరు తెచ్చింది, మన భవిష్యత్తు అంటే 5,000 ఎకరాలు వచ్చేటువంటి వాళ్ళకి 5,000 రూపాయల జీతం మారిగా వస్తూ ఉంది. ఇంకా మళ్ళీ మన పర్సనల్గా వేరే విధంగా పప్పులు కానీ లేకపోతే సోపులు కానీ ఈ విధంగా అమ్ముకుంటే దానిపైన కూడా మనం కమిషన్ మనం తీసుకుంటున్నాం. సంపాదించేటటువంటి సమయాన్ని అటువంటి ఆదాయాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికి మనం కూడా సపోర్ట్గా నిలవాలి. ఉన్నా కూడా మీరందరూ అంటే ప్రాంతం మాట్లాడితే వాళ్ళంతా కూడా వేరే విధంగా చేయాలనుకుంటే కూడా